హీరోయిజం అంటే మూడు ఫైట్లు, ఆరు పాటలకు స్టెప్పులు వేయటమే కాదు, ఇంకా చాలానే కావాలి. ముఖ్యంగా కష్టాల్లో ఉండే ప్రజలని చైతన్యవంతం చేసి వారి సమస్యలు పరిష్కరించేవారు హీరోలు. అదే కోవలోకి వస్తాడు నటుడు శివకృష్ణ. ఈ నలవొక్కగా గొక్క తిప్పుకోకుండా డైలాగులు చెప్పే విప్లవ నాయక పాత్రలతో ఒకప్పుడు వెండితెరని తన నటంతో ఊపేశాడు. ధనవంతులపై తిరగబడుతూ కష్టజీవులకు అండగా నిలిచే పాత్రల్లో పూర్తిగా ఒదిగిపోయాడు. ఎంత పెద్ద షాట్ అయినా ఒకే టేక్లో చెప్పేయడంలో శివకృష్ణకు సాటి లేరు. బీజేపీ లీడర్గా కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఇంతకీ ఆయన సినీ ఇండస్ట్రీలోకి చలిచీమలు మూవీతో అడుగుపెట్టారు. నిజానికి శివకృష్ణకు సినిమాల్లో ఎవరూ బ్యాక్గ్రౌండ్ లేరు. కేవలం తన అభిమాన నటుడు ఎన్టీఆర్ పై గల పిచ్చి అభిమానంతో సినిమాల్లోకి ప్రవేశించిన శివకృష్ణ ఆ తర్వాత మరో మరపు మూవీలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ చరిత్ర ఏసీరాతో రాసింది, నా దేశం, ఇది కాదు ముగింపు వంటి ఎన్నో విప్లవ చిత్రాలతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. విప్లవ పాత్రల్లో తన ప్రాణాన్ని సైతం లెక్క చేయని పాత్రలు చేయడంలో దిట్ట. ఇక తనకంటూ ఇమేజ్ తెచ్చుకున్న శివకృష్ణ ఆ రోజుల్లో ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి స్టార్ హీరోలందరితో నటించాడు. గుక్క తిప్పుకోకుండా డైలాగులు చెప్తూ సామాన్యులకు అండగా నిలిచే పాత్రలతో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇంతకైనా సినిమాల్లో పేదవాడికి అండగా ఉండే పేదరికల్లో కొట్టుమిడాడే పాత్రలో నటించిన శివకృష్ణ నిజానికి చాలా డబ్బున్నవాడే. అందుకే ఆ రోజుల్లో ప్రొడ్యూసర్గా అడుగుపెట్టి 5 సినిమాల వరకు తీసేశారు. 4-5 ఇండస్ట్రీలకు అధినేతగా ఉంటున్న శివకృష్ణ సినిమాల్లోకి రాకముందే కోటేశ్వరుడు. ఈయనకి భార్య, 2 కొడుకులు ఉన్నారు. తన అభిమాన నటుడిని కలవాలన్న ఒకే ఒక లక్ష్యంతో సినిమాల్లో అడుగుపెట్టిన శివకృష్ణ అనతి కాలంలోనే ఎన్టీఆర్ని కలవటం కాదు, ఆయన చిత్రాల్లో నటించారు. నా దేశం సినిమాలో శివకృష్ణ నటన చూసిన ఎన్టీఆర్ నీవు చాలా గొప్ప హీరో అవుతావని మెచ్చుకున్నాడు. నన్ను అందరూ పెద్ద పులి అంటారు, మరి నీవు చిన్నపులు అంటూ ఎన్టీఆర్ ప్రశంసలతో ముంచెత్తేవారట. ఇక ఈయన కొడుకు సినిమా రంగంలోకి రావటం ఇష్టం లేక సొంతంగా వ్యాపారాలు చూసుకుంటున్నారట. ఈశ్వర్, గాయం, విలన్, మీనాక్షి, అల్లర్ రాముడు, అగ్నికరటాలు, అమ్మాయి బాగుంది, జయం వంటి సినిమాల్లో తండ్రిగా సపోర్టింగ్ పాత్రలో రాణించారు.